లెట్స్ బి ఆనెస్ట్, మీరు డేటింగ్ లో ఉండి ఉంటే ఇప్పుడు మీరు ఒకే ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు, అదే కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది డేటింగ్ యాప్స్ వాడుతున్నారు. వారిలో చాలా మంది ఇప్పుడు కరోనా వైరస్ గురించే మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత ఇంట్లోనే ఉండాలి అని, సామాజిక దూరం పాటించాలి అని చాలా దేశాలు తమ ప్రజలను కోరుతున్నాయి. అందుకే డేటింగ్ విషయంలో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అలాంటి వారిలో ట్యునీషియాకు చెందిన వైద్య విద్యార్థి మహమ్మద్ ఖెర్గి ఒకరు. కరోనా వైరస్ కారణంగా టిండర్ వంటి డేటింగ్ యాప్స్ వాడకూడదని నిర్ణయించుకున్నాను. కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది తమ ప్రియమైన వారికి దూరంగా ఉండాల్సి వస్తోంది. మలేషియాలో ఉంటున్న హ్యానాది ఇదే పరిస్థితి. ఆమె బాయ్ ఫ్రెండ్ వేరే పట్టణంలో ఉన్నారు. అక్కడున్న నిబంధనల వల్ల వారిద్దరూ ఇప్పుడు కలుసుకోలేరు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రియమైన వారితో ఎలా గడపాలి? భయపడకండి, దానికి ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అవును, ఇప్పుడు వీడియో డేటింగ్ తెరపైకొచ్చింది. ఇంట్లో కూర్చునే వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో డేటింగ్ లో మీరేం చేస్తారు? సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో ఉండే రెనియర్ వీడియో డేటింగ్ లో ఇలా చేశారు. ఇది చాలా బాగుంది. అతను నన్ను డిన్నర్ కి తీసుకెళ్తానని చెప్పారు. నాకు ఒక వంటకం పంపించారు. ఇద్దరం కావాల్సిన పదార్థాలు తెచ్చుకున్నాం. ఒక వైన్ బాటిల్ పక్కన పెట్టుకుని ఫేస్ టైమ్ లో మాట్లాడుకుంటూ వంట చేశాం. మామూలు డిన్నర్ డేట్ లో మాదిరిగానే మాట్లాడుకున్నాం. వీడియో డేటింగ్ నిజంగా మంచిదేనా? 100% we need to prevent the spread of coronavirus and FaceTime dating is that too. భాగస్వామిని ముద్దు పెట్టుకోవాలని, హక్ చేసుకోవాలని అనుకునే వారికి ప్రొఫెసర్ దేవి శ్రీధర్ ఇలా సూచిస్తున్నారు. Well, given that the virus has spread through droplets, if someone is feeling unwell or might have a high fever, dry cough, sneezing, it's probably better to hold off on sex, kissing or holding hands with someone for 1 or 2 weeks until they're feeling better. But if you're in doubt about కానీ ఇందులో మీకు ఇంకా అనుమానాలు ఉంటే stay safe, stay single.